కరెంట్ తీసేసి మార్పులు చేసేశారు, బ్యాలెట్ పత్రాలు మార్చేశారు. అంటే వీళ్ళకి తెలిసి కూడా నిజంగా తెలిస్తే, ఇప్పుడు మామూలుగా మనం చూసుకుంటే చంద్రబాబు గారు ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిదానికి ఒక వీడియో ఒకటి ప్లే చేసి చూపిస్తూ ఉంటారు, అంటే టీడీపీ కార్యాలయంలో. కానీ దీనికి ఏదో సాక్ష్యాలు చూపిస్తున్నారు, ఏదో కొన్ని రెండు మూడు ఫోటోలు పెట్టుతున్నారు. నిజంగా ఉంటే దాని మీద యాక్షన్ తీసుకోవాల్సింది ఎవరు? వీళ్ళు ఫిర్యాదు చేయాల్సింది ఎవరు? ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఇది కదా ఆధ్వర్యంలో కదా మొత్తం నడుస్తున్నది, దాన్ని ఎలా చూడాలి? నిజంగా ఉన్నాయా వాళ్ళ దగ్గర ఆధారాలు ఏదో చెప్పాలని చెప్తున్నారు? వాటం జీర్ణించుకోలేక ప్రెజెంటేషన్లలో చూస్తేనే విచిత్రంగా ఉంటుంది. పేపర్ మీద చూపెడితే ఇప్పుడు ఏది మన గురించి మాట్లాడాలనుకోండి, ఇదిగో ఇక్కడ మచ్చ ఉందంటే అవిడ కొట్టాడని చెప్పచ్చు కాసేపు. ఈ బొమ్మ దాన్ని చూపెట్టేసి ఇదిగో చూశారు మా వాళ్ళు సాక్ష్యాలు కూడా చెప్పారంటే ఎరితాను అది ప్రాక్టికల్గా. ఇంకోటి వ్యవస్థలతో ఎట్లా ఆడుకోవాలో బాగా తెలిసిన ఆయన, ఈ పాటికి ఆల్రెడీ అక్కడ కంప్లైంట్తో పాటు కోర్టుకు కూడా వెళ్ళి ఉండేవాళ్ళు, రీకౌంటింగ్ కూడా జరిగి ఉండేది. 74 సీట్లు ఒకటి కాదు రెండు కాదు, ఎక్కడన్నా ఒక చోట చిన్న పొరపాటు ఏదైనా జరిగితే జరగచ్చింది, జరగదని నేను చెప్ప, రెండు చోట్ల మూడు చోట్ల అవుతుంది. 74 అయితే అవ్వవు కదా. 74 పోయిన తర్వాత దానికి గాల్లో నుంచి వచ్చింది అర్ధరాత్రి పూటలో బ్యాలెట్లు మారిపోయినాయి. అప్పుడు బ్యాలెట్లు మనం ఇక్కడ ఒకదానికొకటి కాంట్రడిక్షన్ స్టేట్మెంట్ ఏంటంటే, కోట్ల రూపాయలు పంచారు అన్నారు, కోట్ల రూపాయలు పంచినప్పుడు దానికి ఓటేసినప్పుడు మరి బ్యాలెట్లు మార్చడం ఎందుకు? అర్ధరాత్రి విద్యుత్ కనెక్షన్ తీసేసి కరెంట్ తీసేసి చీకట్లో చేసి చీకట్లో ఏం చేశారు, ఇంకేం మారుస్తారు అందులో దాంట్లో? కాబట్టి ప్రాక్టికాలిటీకి భిన్నంగా ఇవాళ ఉన్న యూత్ థింకింగ్ ప్రతి దాంట్లో కూడా డెప్త్ థింకింగ్ ఉంటుంది యూత్లో. ఈవెన్ వృద్ధులు వీళ్ళు కూడా ఒకప్పటికి మళ్ళీ లేరు, టెక్నాలజీ పెరిగేటప్పటికీ ఆ మాటలో ఉన్నటువంటి నిజాయితీని చెక్ చేస్తున్నారు, మాట ఉద్దేశాన్ని చెక్ చేస్తున్నారు, దాని వెనకాల ఉన్న ఇన్డెప్త్ని చెక్ చేస్తున్నారు. ఆయన అభిమానులలో ఆయనకి ఎంత అద్భుతం, అసలు మా వాళ్ళు చాలా కోపంతో ఉన్నారు, మెజీగారిని మాట్లాడారు, ఇవన్నీ చెప్పచ్చు. ప్రాక్టికల్గా ఇక్కడ ఎందుకు ఇవాళ వాళ్ళ పార్టీ చూపించిన విట్నెస్సే సాక్ష్యం. ఏది మూడు విడతలు నాలుగు విడతల్లో కూడా మేము ఇన్ని గెలిచాము ఇన్ని గెలిచాము ఇన్ని గెలిచామని పొద్దున్నుండి రాత్రి దాకా చేసి వాళ్ళ సొంత మీడియాలోనే పొద్దున ఏడప్పటికి లేదు, ఎక్కడ ఎందుకు కుప్పం ఓడిపోయారన్నటువంటిది మొదటి రోజున అందరికీ తెలుసు కదా, రోజు ఆగి ఆ తర్వాత రోజు ఎందుకు వచ్చింది వాళ్ళ మీడియాలోనే, వాళ్ళ అనుకూల మీడియాలోనే. అంటే ఏంటి, ముందు దాన్ని కూడా మాయ చేద్దామని చూశారు, బట్ పబ్లిక్లోకి వెళ్ళిపోయింది. ఇంకా దాన్ని ఆపుదామని ప్రయత్నించిన మిగతా వాటితో టైప్లోనే ఏది ముందు ఎక్సెల్ షీట్ ఇవ్వడం 200-300 దాకా, ఇంకేముంది అంకేమో 1000 ఉంటాయి, ఇచ్చేదేమో 300 పేర్లు 250 పేర్లు వస్తాయి. ఆ తర్వాత అకస్మాత్తుగా పెద్ద అంకె వాళ్ళే నిన్న పొద్దున పెట్టింది 1100 ఏమో పెట్టుకొచ్చారు, ఆ తర్వాత మళ్ళీ తీసేశారు, తీసేసి మళ్ళీ 10 దాని ఏదో పెట్టించారు, 41% వచ్చినాయి అన్నారు. మరి అరాచకం జరిగిందని ఆయన చెప్తున్నారు, 41% వచ్చిందని ఆయన చెప్తున్నారు, 39% వచ్చిందని అరాచకం వచ్చిందండి. ఏకగ్రీవాలు పోనప్పుడు 39 వచ్చింది, 41 వచ్చింది, 50-50 కదా. మరి అరాచకం జరిగితే 50-50 ఎట్ట వస్తుంది? ఈ ప్రాక్టికల్గా పబ్లిక్కి అర్థమవుతుంది కదా, అది 2000లో 500 తీసేసాం పోని చిన్న అంటే ఉజ్జాయింపుగా నేను 1500లో 1750 ఏళ్ళకి వస్తే ఆటోమేటిక్గా వీళ్ళే కదా 50% వచ్చినట్టే కదా, 50% వస్తే అప్పుడు అరాచకం ఎట్ట జరుగుతుంది? యాజ్ పర్ నీ లెక్కనైతే కూడా మళ్ళీ ఆ లిస్ట్ ఇవ్వండి అని చెప్పి వీళ్ళు పేపర్ వేశారు ఓ లిస్టు. వీళ్ళు ఎందుకు వెళ్ళకపోతున్నారు, ఎందుకు ఇవ్వలేకపోతున్నారు, .in కి .com ఎందుకు పోటీ పెట్టుకుంటున్నారు? ఇవన్నీ కూడా పబ్లిక్ ఒకటి ఓ రకంగా చెప్పాలంటే అతి చేయడం వల్ల నష్టపోతున్నాం. ఇది మొన్న జరిగింది 2019 ఎన్నికలలో, 18 తెలంగాణ ఎన్నికల్లో కానీ 19 ఎన్నికల్లో కానీ ఇప్పటికి కూడా అతి వల్ల నష్టపోతున్నాం. ఎదుటి మీడియా నోళ్ళన్నీ నొక్కేసేసి అంటే ఉండి చచ్చింది వాళ్ళకి సాక్షి ఉంది, ఇంకో పక్కన ఒకటి ఉండి తప్పింది, మిగతాది వచ్చాడు వాళ్ళనందరూ వెదవులని ప్రొజెక్ట్ చేస్తుంది. ఇటు పక్కన నీ పక్కనే మీడియా అంతా పెట్టుకుంది, అదే కదా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మీడియా విజయాలనే తీసేసింది, వేయడం మానేసింది. అంటే నీ కోసం వ్యవస్థ ఎట్లా మేనేజ్ అయిందంటే ఒక మీడియా వ్యవస్థ గెలుపునే లేపేసింది, కోట్ల జనాభా ఓట్లేసినటువంటి అభిప్రాయాన్ని తీర్పుని మీడియా మర్డర్ చేసి అరాచకం. అంటే గెలుపును లేపేయడం ఒకటి, కొత్త విజయం సృష్టించే ప్రయత్నం చేయడం ఒకటి. ఎందుకంటే ఈ తేడాలు పొద్దున్న ఒకటి మనం అదే మీడియాలో చూస్తే తెల్లారిసారి ఒకటి ఉంటుంది, తర్వాత ఒక గంట పోయిన తర్వాత లెక్కలు మారిపోతున్నాయి అదే మీడియా అంతే. అంటే కొత్త గెలుపును సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. అట్లాంటి ఇది ఉండగా మీడియా నీ దగ్గర ఉంది, జ్యుడిషియరీలో వేగంగా వెళ్ళగలిగినటువంటి యంత్రాంగం ఉంది, ప్లస్ అట్ ద సేమ్ టైం గ్రౌండ్ లెవెల్లో బోలెడంతో